हेलो, वेलकम बैक टू माय चैनल गरीब ब्लॉग्स। नेन मी रहाना बागुन्नानु। मीरे एला उन्नारो, एं चेस्तुन्नारो कमेंट सेशन लो नातो शेर चेसुकोंडी। इवाल्टी वीडियो लोकी वेल्ले मुंदु एवरैना ना चैनल की कोत्त अयिते सब्सक्राइब चेसुकोंडी, शेर चेयंडी, लाइक चेयंडी अंड कमेंट चेयंडी। डोंट फर्गेट टू हिट द बेल आइकॉन। ఎందుకంటే నేను నా కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేసేయచ్చు। సో ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే, రోజు ఇడ్లీ, దోశ, పూరి, చపాతి తిని బోర్ అయిపోయారా? అయితే మీరు ఖచ్చితంగా వెంటనే నా రెసిపీ ట్రై చేయాల్సిందే। సో ఆ రెసిపీ ఏంటి అంటే బ్రెడ్ మసాలా। సో వెంటనే మనం లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం। సో ముందుగా ఏం చేస్తున్నామంటే, కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము। ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము। తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకోవాలి। ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేస్తున్నాను। ఈ ఆనియన్స్ అన్నీ కాస్త లైట్ బ్రౌన్, అంటే పచ్చివాసన వెళ్ళి లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేగించాలన్నమాట। సో ఆనియన్స్తో పాటు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, చిన్నగా తరిగిన టమోటా, తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కరివేపాకుతో పాటు చిన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా ఉంచానన్నమాట। ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను। తర్వాత తురిమిన క్యారెట్ వేస్తున్నాను। ఇప్పుడు కాస్త పచ్చివాసన వెళ్ళేదాకా దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను। చిన్నగా తురిమి క్యాబేజ్ పెట్టుకున్నాను, క్యాబేజ్ కూడా వేస్తున్నాను। సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పచ్చివాసన వెళ్ళి కాస్త ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట। మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను। ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను। టమాటా కూడా బాగా ఫ్రై చేస్తున్నాను। ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, చిటికెడు పసుపు వేస్తున్నాను అన్నమాట। పసుపు వేసి కలిపేస్తున్నాను। సో బాగా కలిపాక ఏం చేయాలి అంటే, సో ఆ పర్టికులర్ మసాలాకి మనకి సరిపడే అంత ఉప్పు వేస్తున్నాను అన్నమాట। నేను ఒక 1/2 టేబుల్ స్పూన్స్ ఒక 2 టైమ్స్ వేస్తున్నానండి, మీరు మీకు తగినంత ఉప్పు వేసుకోండి। సో ఇప్పుడు అన్నీ కలిపేసి ఒకసారి ఫ్రై అవ్వడానికి
మూతేసి పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు అవి కాస్త ఫ్రై అయ్యేలోపు ఇంకో గ్యాస్ సైడ్లో నేను తవా ఆన్ చేసుకున్నాను అన్నమాట. ప్యాన్ ఆన్ చేసుకొని చిన్నగా కట్ చేసిన బట్టర్ పీసెస్ని వేస్తున్నాను అన్నమాట. సో అదంతా ఒకసారి అలా ప్యాన్ మీద అంతా రోల్ చేస్తే బట్టర్ అంతా ఈవెన్గా ప్యాన్కి వస్తుందని నేను అలా చేస్తున్నానండి. ఎందుకంటే బట్టర్ తొందరగా మెల్ట్ అయిపోద్ది, ఎవాపరేట్ కూడా అయిపోతుంది. సో ఎప్పుడేం చేస్తున్నానంటే ఆ బట్టర్ మెల్ట్ అయిన తర్వాత నేను బ్రెడ్ పీసెస్ని పెడుతున్నాను అన్నమాట. అంటే కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట బట్టర్లో. సో ఫ్రై చేసుకున్నాక ఏమవుతుంది అంటే బ్రెడ్ పీసెస్ కాస్త క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం ఈ బ్రెడ్ మసాలా ఫిల్ చేసేటప్పుడు ఈ క్రిస్పీనెస్ ప్లస్ ఆ మసాలా ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో ఒక 2 మినిట్స్ లైట్ బ్రౌన్ షేడ్ కాస్త బ్రెడ్స్ క్రిస్పీగా వచ్చే వరకు నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు సో అలా అన్ని బ్రెడ్ పీసెస్ని నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం ఆ 5 మినిట్స్ వదిలాం కదండి ఆ కర్రీ అవ్వడానికి, అంటే మసాలా కొద్దిగా అవ్వడానికి. అయ్యాక ఒక చిన్న 2 స్పూన్స్ కారం స్ప్రింకిల్ చేస్తున్నాను నేను. నాకు ఈ కారం ఎంత కావాలో అంత. తర్వాత దాంతోపాటు చికెన్ మసాలా కూడా, ఏదైనా మసాలా వాడచ్చండి మీరు, గరం మసాలా అన్నా వాడచ్చు. నేనైతే ఇంట్లో ఏ మసాలా ఏ గరం మసాలా అయినా వాడచ్చండి మీరు నేనైతే ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అదే వాడుతూ ఉంటాను, చికెన్ మసాలా అనే కాదు. ఇప్పుడు లాస్ట్లో తురిమిన కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాం మళ్ళీ. సో మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టవ్ ఆఫ్ చేసి, అంటే ఈ కర్రీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదండి, ఆ మసాలాని మధ్యలో ఫిల్ చేసుకొని పైన ఇంకో బ్రెడ్ పీస్ పెడుతున్నాము. సో అలాగే ఇంకొక ఫ్రైడ్ బ్రెడ్ పీస్ మధ్యలో కూడా కర్రీ ఫిల్ చేసి పెడుతున్నా. సో అలా ఎన్ని బ్రెడ్ పీసెస్ మన దగ్గర ఉంటే అన్నిట్లో నేను ఆ మసాలాని ఫిల్ చేసి పెట్టుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ మసాలా అయిపోయింది. సో మీరు కూడా ఈ బ్రెడ్ మసాలాని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెషన్లో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్ టు గెట్ ది లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఫర్ మై అప్లోడ్ వీడియోస్. Thanks a lot.